So first question, cosecant A minus cot A is equal to 1 by 4, then find the value of tan A. Yes or no? So circuit chedama direct ga attack chedama. Very good. Tan A ante opposite side by adjacent side. Yes or no? Opposite side by first option 8 by 17. Is it possible 8 by 17? No. 17 by 15 is possible? 8 by 15 is possible? Yes. 8 to 15, 17 is a Pythagoras triplet code. Yes, that is your answer. 15 by 17, it's not possible. Are you clear or not? Fraction of seconds. So if you want circus, I will give the circus. Very good. Next question. In a class of students, the first students have two topics. The second student has four topics. 2, 4, 6 and so on. And the 25th student is having 50. Then total number of topics is divisible by what? Nana, total number of topics na? So this series is an arithmetic progression na? Yes or not? So first number we know, last number we know na? The total number of terms are 25 na? Yes or not? What is, whenever we know first number and last number, what is the sum of the numbers? N by 2 into A plus L. A plus L is 52. That is 26 na? And 25 into 26. Don't multiply. So 25 is not multiple to 11. 5 is 7. 7 is not multiple. 7 is not multiple. 5 is 13. 25 is divisible by 5. 26 divisible by 13. Multiply చేసి మళ్ళా దాని ఫ్యాక్టర్స్ కనుక్కోవద్దు. ఆర్ యూ క్లియర్ నానా? కొంతమంది మల్టిప్లై చేస్తారు. ఎంత వస్తుంది? 650 వస్తుంది. 650 మళ్ళా ఏ టేబుల్లో పోతే చూసుకుంటారు. నెక్స్ట్ అన్న 53. వీ నో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీనా? సో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్సో వీ డన్. ఎస్ అన్న? టెల్ మీ అన్న. 49 144. అన్న 49 నేను 7/12 అని రాసుకుంటున్నాను. 49/144, బట్ ఐ రిటర్న్ యాజ్ బికాస్ ద హోల్ స్క్వేర్ ఇస్ దేర్. ఇట్ కమ్స్ అవుట్ అండర్ రూట్ 7/12 ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అంటే సెకండ్ వన్ కదా 16.8. వీ నీడ్ బీసీ. సో 12 ones 12 ones 12 4 ones 1.4. 1.4 ఇంటూ 7 9.8. యువర్ ఆన్సర్ ఇస్ 9.8. జనరల్గా మనకి ఏమొస్తుందంటే బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 49/144 వస్తుంది. ఆ బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ని బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్ రాస్తా. ఆ హోల్ స్క్వేర్ యువతలకు వస్తే అండర్ రూట్ అయిపోయింది. అప్పుడు 49 బయటకు వస్తే 7 అవుద్ది, 144 బయటకు వస్తే 12 అవుతుంది. అన్ని స్టెప్స్ రాయను. ఏమంటారు నాన్న? అది రాయమంటారా? నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ లాగే ఉండాలి. ఎగ్జామ్ రాసినట్టే ఉండాలి. నెక్స్ట్ అన్న ఫైండ్ ద వెయిటెడ్ అర్థమాటిక్ మీన్ అన్న, అంటే టోటల్ ద ఓవరాల్ కంబైన్డ్ అర్థమాటిక్ మీన్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ నాన్న. ఓకేనా? సో వెయిట్స్ బీయింగ్ ద కరస్పాండింగ్ నెంబర్స్, కరస్పాండింగ్ నెంబర్స్ వెయిట్స్ అంటున్నాడు. అసలుకి సమ్ ఆఫ్ ద ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 కదా, అదైతే కాదు కదా. వెయిటెడ్ యావరేజ్ కదా అడిగింది. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 2n + 1/6 అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ కదా, గదైతే కాదు కదా, ఎన్ అయితే కాదు కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ 2n + 1/3. ఏమి తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు. లేదు మనం ఆన్సర్ చేయాలనుకున్నా నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1 తీసుకుంటే దాని వెయిటెడ్ కూడా 1, ఎన్ ఓకేనా? 2n వస్తుంది. 2nతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఒకటే ఉంది. నెక్స్ట్ అన్న రెడీనా? నౌ నాన్న వై ప్లస్లో 2 తీసుకుంటాను సాటిస్ఫై చేయడానికి, ఎక్స్ ప్లస్లో 1 తీసుకుంటాను. సాటిస్ఫై అవుతుందా? ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా చూడండి. 1 + 4/1 ఇది నటిమ్మ 5 ఓన్లీ. ఆర్ యూ క్లియర్ అన్న? ఎస్. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1, 2x అంటే 2, వై స్క్వేర్ అంటే 4, డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ అంటే 1 మైనస్ 5 × 4. 5 × 1 5 అంటే ఎంత వస్తుందన్న? మైనస్ 7 బై 4. మైనస్ 7 బై 4 ఇది కాదు, మైనస్ 7 బై 4. యువర్ ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. వై ప్లస్లో 2 పెట్టండి. ఆర్ యూ క్లియర్ నాన్న? ఆర్ యూ రెడీ? నెక్స్ట్ వన్. సో డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్, డిస్టెన్స్ అంటే ఏంటి? ఎస్, డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఇచ్చాడు అంటే టైం ఇచ్చాడు. అడిగింది స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై 125 y³ - 1/5y - 1. మన మనకు రూల్ తెలుసా?
ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వైర్ ప్లస్ ఏ స్క్వైర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వైర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. తెలుసు కదా ఇది, అంటే మన ఆన్సర్ ఈ ఫార్మేట్లో ఉండాలి కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది కాదు, దిస్ వన్ ఇస్ నాట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఆర్ యూ క్లియర్ నానా? ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే కింద ఏమొస్తుంది మనకు, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ యూ క్లియర్ నానా? సర్కస్ కావాలా, ఆన్సర్ కావాలా? వెరీ గుడ్. 2.5% ఎవరీ ఇయర్ ఇంక్రీజెస్ కదా, ఎస్ అన్నా? 2.5 ను 10/4 రాయొచ్చా? 2.5 ఈజ్ 10/4% నా. 10% అంటే ఒక జీరో రిమూవ్ చేయాలి కదా, అలా 3 ఇయర్స్ కదా, 3 జీరోస్ రిమూవ్ అయిపోతాయి కదా, అంటే మన ఆన్సర్ 0తో ఎండ్ అవ్వదు. ఎవరు మాట్లాడలేదు అన్నా? 2.5 అంటే 10/4 నానా, 10% అంటే ఒక జీరో రిమూవ్ చేయాలి, అలా 3 ఇయర్స్ కదా అడిగిన సమ్ము, 3 ఇయర్స్ అంటే 3 జీరోస్ రిమూవ్ అయిపోతాయి కదా, అంటే 0 అయితే పొరపాటున ఆన్సర్ ఎండ్ అవ్వదు కదా. ఎవరు మాట్లాడరు, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్ నానా? ఇది 11,02,000, ఇది 11,20,000. ఓకేనా? ఏది అవుతుందో చూద్దాం నానా. 10,24,000 ఇది. ఇదేంటి 10,24,000 నానా? 2.5 అంటే ఎంత? 7.5 కదా. ఎవరు మాట్లాడలేదు 2.5 అంటే 7.5 కదా. కానీ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, ఇలా గ్రోత్ రేట్ వచ్చిందంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఎప్పుడైనా సరే గ్రోత్ రేట్ వచ్చిందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వదు. అంటే మన అది 7.5 కాదు, ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, ఎస్ అన్నా? అంటే అప్రాక్సిమేట్గా ఒక 9 ఉండొచ్చు, ఎస్ అన్నా? అంటే అసలు 10% అంటే ఎంత వస్తున్నాను ఇక్కడ? 1,02,400 వస్తుంది, అంటే 1 లాక్ అనుకుందాం, ఎస్ అన్నా? అన్నా 1 లాక్ 10 లాక్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది అన్నా? 11 లాక్ అవుతుంది. ఎంత అవుతుంది? 11 లాక్ అవుతుంది. కానీ మన 11 లాక్ 24,000 అవుతుంది. కానీ మన ఆన్సరు 24,000 అయితే అవ్వదు, ఎందుకంటే అది మనం 10% తీసుకున్నాం. కానీ మనం తీసుకోవాల్సిన 7.5 అంటే మహా అయితే 8 తీసుకోవాల్సి వస్తుంది. అంటే మన ఆన్సర్ 11,20,000 అయితే కాదు, ఇంకా దానికన్నా తక్కువే ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇది 11,02,000. లేదు సమ్ము చేసుకుంటే వెళ్దాం సార్ అంటే చేసుకుంటే వెళ్దాం, అలా చేసుకుంటే వెళ్తే టైం పడుతుంది. 10/4% ముందు 10% కనుక్కోవాలి, దాని తర్వాత 4 వేయాలి, వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలి, ఎస్ అన్నా? మళ్ళీ 10/4 10% కనుక్కోవాలి, బై 4 చేయాలి, వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలి, అగైన్ 10/4. ఆర్ యు క్లియర్ అన్నా? ఇలా చేస్తే చివరికి ఏమొస్తుంది? 11,02,736 వస్తుంది. ఆర్ యు క్లియర్ అన్నా? అలా సర్కస్ చేయకూడదు, పెన్ను పేపర్ ఉంది కదా అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్, సర్కస్ చేద్దామా డైరెక్ట్గా అటాక్ చేద్దామా? ఎవరు మాట్లాడలే? ఏబిసి రైట్ యాంగిల్ ట్రాంగిల్ కదా, రైట్ యాంగిల్ అంటే బి కదా, ఏబిసి కదా. ఆర్ యు క్లియర్ అన్నా? ఏబి అనేది 7 కదా, ఎవరు మాట్లాడలే? నన్ను 7 వచ్చినప్పుడు ఏం మిస్ అయినట్టు? 24, 25 మిస్ అయినట్టు కదా. 7, 24, 25 ఇదే పైథాగరస్ సీక్రెట్ కోడ్, అవునా కదా? మీకు కావాలంటే చూడండి, ఏబి మైనస్ బీసీ, ఏబి మైనస్ ఏసీ మైనస్ ఏసీ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 1 ఓన్లీ. సాటిస్ఫైడ్ కదా? అయిపోయింది. ఇంకా 7/20 సైన్ సి అన్నాడు, అంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది అప్పుడు. ఓకేనా? సైన్ సి అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది సీకి ఆపోజిట్లో ఉంటుంది. క్లియర్నా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 400 మీటర్స్ రేస్ ఎయిర్ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 16 మీటర్ పర్ సెకండ్, నానా 400 మీటర్స్ 16 మీటర్ పర్ సెకండ్ అంటే ఏస్ టైమ్ ఈజ్ వాట్? ఏస్ టైమ్ ఈజ్ వాట్? 400/16, 400/16 ఈజ్ నథింగ్ బట్ 25నా? ఎవరు మాట్లాడలేదు. 25 సెకండ్స్ నానా. ఏస్ టైమే 25 సెకండ్స్ అన్నప్పుడు బీస్ టైమ్ ఏమవ్వాలి? 15 సెకండ్స్ అవ్వాలి, ఎస్ అన్నా? సారీ, 10 సెకండ్స్ ఈ బీట్ బై 10 సెకండ్స్ కదా, అంటే ఎన్ని సెకండ్స్ అవ్వాలి? 35 సెకండ్స్ అవ్వాలి. ఎన్ని సెకండ్స్ అవ్వాలి? ఎందుకంటే స్టిల్ హీ బీట్ బై హిమ్ బై 10 సెకండ్స్. ఇప్పుడు ఏకే 25 సెకండ్స్ పట్టిందంటే ఏ బీని 10 సెకండ్స్ ఓడించారంటే బీకి 35 సెకండ్స్ పడినట్టు కదా. సో ఏస్ టైమ్ ఈజ్ 25 సెకండ్స్, బీ ఇట్ విల్ టేక్ 10 సెకండ్స్ మోర్, దేర్ ఫోర్ ఇట్ విల్ టేక్ 35 సెకండ్స్. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? నాట్ ఓన్లీ టైమ్ నానా, ఏ గ్యూస్ బీ 15 మీటర్స్ స్టార్ట్అప్, 15 మీటర్స్ స్టార్ట్అప్ అంటే అవుట్ ఆఫ్ 400 15 మీటర్స్ స్టార్ట్అప్ అంటే బీ రన్స్ ఓన్లీ 385 మీటర్స్, బీ రన్స్ ఓన్లీ 385 మీటర్స్ ఇన్ హౌ మెనీ సెకండ్స్? 35 సెకండ్స్. దేర్ ఆస్కింగ్ బీ స్పీడ్ నా, బీ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ 11 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ 15 మీటర్స్, నువ్వు ముందే ఉండన్నాడు, అయినా కూడా 10 సెకండ్స్తో ఏ బీని ఓడించాడు. ఆర్ యూ క్లియర్ అన్నా? అది
నీ వల్ల కాదులే, నువ్వు నాకన్నా ముందే 15 మీటర్స్ ముందే ఉండు, స్టార్ట్ చేద్దామని చెప్పాడు. ఏమంటానన్నా, అయినప్పటికీ కూడా పాపం బి ఓడిపోయాడు. నెక్స్ట్ అన్న, ఏ టైక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ బి అండ్ ట్రైస్ యాజ్ మచ్ యాజ్ సి. సో ట్రైస్ యాజ్ మచ్ యాజ్ సి, ట్వైస్ యాజ్ మచ్ యాజ్ బి అంటే ట్వైస్ ట్రైస్ అన్నాడు కాబట్టి ఏను సిక్స్ అనుకుందామా? ఆర్ యు క్లియర్ అన్న? అప్పుడు బి ఎంత అవుతుందన్నా? 3 అవుతుంది. సి ఎంత అవుతుంది? టైం రేషియోనా లేదంటే ఇచ్చింది ఎఫిషియన్సీ రేషియోనా? టైమ్స్ రేషియో. మన టైమ్స్ రేషియో ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అంటే ఏ కావాలంటే ఏం క్లోజ్ చేయాలి, మిగతా దాన్ని క్లో మల్టిప్లై చేయాలి. 6 బి కావాలంటే 12, సి కావాలంటే 18. అంటే ఎఫిషియన్సీ సార్ ఇన్ ద రేషియో 1:2, 2:3. ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో చేస్తారంట? 8 డేస్. 8 × 3% ఎఫిషియన్సీ టుగెదర్ ఈజ్ 6. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటన్నా? ఏ అలోన్ 48 కదా టోటల్, ఎవరు మాట్లాడలా, 48 కదా టోటల్ వర్క్. ఏస్ వర్క్ ఈస్ అంటే ఏ అలోన్ ఇట్ విల్ టేక్ 48 డేస్ కదా. 48తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకవేళ బి కావాలంటే 48/2, సి కావాలంటే 48/3. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? సార్ డేస్ రేషియో టైమ్స్ రేషియో తీసుకోవచ్చు కదా సార్? అంటే అన్ని ఆప్షన్స్ 6:3:2 ఉన్నాయి, మీరు కావాలని చూడండి. లేదంటే నేను అక్కడే చేసేవాడిని. అన్ని ఆప్షన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 6:3:2 ఉన్నాయి, మీరు కావాలని చెక్ చేసుకోండి. అందుకనే ఆ లాజిక్ చెప్పలే. ఒకవేళ ఒకటే రేషియో ఒకటే ఆప్షన్ ఉంటే టిక్ కొట్టేవాడిని. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫిషియన్సీ రేషియో తీసుకున్నా. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 858. ఎస్ అన్న? విచ్ ఈస్ 65% మోర్ అంటున్నాను అన్న. అంటే 165% కదా, 165% ఈజ్ 858 నా, దెన్ 100% ఈజ్ వాట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ వాట్? సో 533 times, 520 times, 332 times, 66. రిమైండర్ విల్ బి 198. 6 times, 26 times, 520. కాస్ట్ ప్రైస్ ఈజ్ మార్కెట్ ప్రైస్ 858. దేర్ ఆస్కింగ్ సెల్లింగ్ ప్రైస్. దేర్ ఆస్కింగ్ వాట్? సెల్లింగ్ ప్రైస్. ఆర్ యు క్లియర్ నా? అండ్ దే గివెన్ వన్ మోర్ థింగ్, ద ప్రాఫిట్ ఆన్ ఇట్ ఈస్ 62.5% ఆఫ్ ద డిస్కౌంట్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ డోంట్ నో డిస్కౌంట్, వీ డోంట్ నో ప్రాఫిట్. ఆర్ యూ క్లియర్ అన్నా? హౌ మచ్ డిస్కౌంట్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఆన్ దట్ డిస్కౌంట్? 62.5% అది నానా. 62.5 ఇస్ నథింగ్ బట్ 5/8 నా. ఆర్ యూ క్లియర్ అన్నా? ఆర్ యూ క్లియర్ అన్నా? అంటే డిస్కౌంట్ షుడ్ బి 8 multiple. డిస్కౌంట్ షుడ్ బి వాట్? 8 multiple. నానా నేను త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను. సెల్లింగ్ ప్రైస్ 650 అనుకున్నాను అనుకోండి, దెన్ డిస్కౌంట్ ఎంత అవుతుంది నానా? డిస్కౌంట్ 208 అవుతుంది. సో 208 ఈజ్ 8 multiple నా? ఎవరు మాట్లాడలేదు. 208 ఈజ్ 8 multiple నా? ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ నాట్? ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ ఇస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ నాట్? 8 parts ఇస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 208. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? నానా లుక్ ఎట్ హి, కాస్ట్ ప్రైస్ ఇస్ 520, దెన్ ప్రాఫిట్ ఇస్ వాట్ నానా? ప్రాఫిట్ ఇస్ వాట్? 130. 8 parts ఇస్ 208, దెన్ 5 parts ఇస్ హౌ మచ్? 5 2s are 5 6s are. 526 times 130 ఓన్లీనా? ప్రాఫిట్ ఈజ్ 130 ఓన్లీనా? సాటిస్ఫైడ్ ఆర్ నాట్? యువర్ ఆన్సర్ 650. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? 8 multiple ఉండాలి అది. మనం 62 model ప్రతిరోజు చేస్తున్నాం, ఎవరు మాట్లాడలా? సేమ్ మోడల్ నా? 88ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తాం? 11 చాలాసార్లు చేశాం కదా ఈ క్వశ్చన్ని, ఎవరు మాట్లాడరు. చేసామంటారు కానీ మేము చేస్తాం సార్ అనరు. 8 divisibility రూల్ ఏంటి? 53b. నన్న 53 అనేది 8 table ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times పోతుంది. రిమైండర్ విల్ బి 5 నా? 5తో పోయేది 8 table ఎన్ని టైమ్స్? 7 times, 56. అంటే దట్ షుడ్ బి 6. నెక్స్ట్ 11 కదా, చెప్పండి అన్న. ఇక్కడ 6 వచ్చేస్తే చెప్పండి, 4 + 6 10, 10 + a + 3 13, 13 + 6 19, 19 + a. నెక్స్ట్ అన్న, 8 + 3 11 + 5,
ఇందాక మనం రాంగ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, 4 + 6 10 + a + 3 13 + a 13 + నెక్స్ట్ 8 + 3 11 + 5 16 + 6 16 + 6 22. డిఫరెన్స్ 0 రావాలి కదా, ఎస్ ఆర్ నాట్? డిఫరెన్స్ 0 రావాలంటే ఏ ప్లేస్లో ఏముండాలి? 9. 3a అంటే 2b అంటే డిఫరెన్స్ ఈజ్, సింప్లిఫికేషన్ ఫస్ట్, ఎల్సిఎం 36 కదా, ఎల్సిఎం 36, 6 6 6 5 18 2 2 7 +25 44 + 25 60 69 by 36 7 by 12 ఎల్సిఎం ఈజ్ 36, 12 3 7 3 -69, డిఫరెన్స్ ఈజ్ 48 48 by 36 4 by 6 6 5 by 6 41 by 6 41 by మైనస్ ఆఫ్ మైనస్ 4 by ఎల్సిఎం సిక్స్ నా 41 + 8 49 by 6 10 8 by 9 98 by 9 49 by 6 నా 6 by 49 2 3 2 3 3 4 by your answer is 4 by 3